కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, చట్టాలపై ద్వంద్వ వైఖరి కొనసాగిస్తున్న కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడించారు. కేవలం వాటిని మర్చిపోయి అక్కడ రైతులు నానా వస్తులు పడుతున్నా చల్లటి చలిలో పండుకొని ధర్నా చేస్తుంటే సాధించగా చూస్తున్నా గానీ అక్కడ రైతులు మరణించినా గానీ చీమకు చిత్తెత్తి ఉండేటువంటి యొక్క దేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతకుముందు గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు ఐకేపీ చట్టాల ద్వారా ఏదైతే రైతులు కొనుగోలు చేసే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క ఐకేపీ భావనను రైతుల నుంచి కొనుగోలు చేసే విధాన్ని రద్దు చేస్తూ ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న దానిని యావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని విస్మరించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేస్తున్నారు. మేము ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిని మేమేమంటున్నామంటే ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఆడపడుతున్నారో ఆడపడుతులు ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రైతులు పట్టించుకోవాల్సిన పంటలను విస్మరించి రైతులు మేము మీరు పండించే పంటలు మేము కొనుక్కోము, మేము చెప్పిన పంటలు మేము పండించుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో ఈరోజు రాష్ట్రంలో మొత్తం ప్రయాణికం ఏదైతే చట్టం కొట్టేసిందో వర్షాలు పడో ఏం పడో ఒక్కొక్క ఎకరానికి 20 క్వింటల్ బియ్యం వడ్లయ్యేది ఈరోజు దాదాపు 2-3 క్వింటల్ లేని వాటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం కొనే పరిస్థితులు లేకుండా పోయింది. రైతులకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్యాయం జరుగుతుంది. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రైతుల పక్షాన పక్షపాత ధోరణి వహిస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు యావత్ భారతదేశంలో ఈ యొక్క తెలంగాణలో మన యొక్క పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ నాయకత్వంలో ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ముందట ధర్నా చేయవలసిందిగా కూడా జరిగింది. దాని ఉద్దేశం కొద్ది మేము ఈరోజు రైతుల పక్షాన నిలబడి రైతుల సంక్షేమం కోసము రైతుల క్షేమం కోసము రైతు తరఫున మేము నిలబడి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు ఏదైతే పంట పండించారో వాటికి న్యాయమైన ధర కల్పించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి 3 చట్టాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా మరి ఉత్తర భారతదేశంలో మరి రైతులంతా ఢిల్లీలో చలికి వర్షానికి లెక్క చేయకుండా పట్టు విడవకుండా 50 రోజులే మరి ధర్నా చేయబట్టి అయినా మోడీకి మరి సిబిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఆయన వ్యక్తిగతంగా మరి ఆయనకు దాడిలు చేస్తారనే ఉద్దేశంతో అటు కాళ్ళు మొక్కి ఇటు చట్టాలకు కూడా మద్దతు తెలిపినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ చట్టాలకు యూటర్న్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడము రైతులకు అటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పటిష్టం జరిగినాయి. ఇటు ఐకేపీ సెంటర్లలో మహిళా గ్రూపులకు ఆదాయం కూడా రావడం జరిగింది. మరి ఈ విధంగా కొనుగోలు చేస్తే 7500 కోట్లు నష్టమైంది, మేము వ్యాపారం చేయము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి రైతులతో రైతులకు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రారంభించాలే వెంటనే మరి ఈ 2 నెలలు యాసంగి ద్వారా మరి పంట కొనుగోలు చేయకపోతే మేము రైతుల ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.